అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సెలబ్రిటీ న్యూస్ 24/7. నేను మీ మనోజ్. మనం ఈరోజు అసలు సెంట్రల్ గవర్నమెంట్, కేంద్ర ప్రభుత్వం, మోడీ మరియు అమిత్ షాల ఆధ్వర్యంలో 2014 నుంచి భారతదేశాన్ని పరిపాలిస్తున్న భారతీయ జనతా పార్టీ ఆర్ ఎన్డీఏ ప్రభుత్వం అసలు ఏం చేస్తుంది అనేది ఒకసారి మాట్లాడుకుందాం. ఏం చేస్తుంది అంటే దేని మీద, కేవలం వాళ్ళ మాట వినని ప్రతిపక్షాలు ఏవైతే ఉంటాయో, రాష్ట్రాలకు సంబంధించినటువంటి అధికార పార్టీ కావచ్చు, ప్రతిపక్షాల పార్టీలు కావచ్చు, ఆ నాయకులు కావచ్చు, వీళ్ళందరి మీద విపరీతమైన విద్వేషంతో కేంద్ర ప్రభుత్వం రెచ్చిపోతుంది. బేసిక్గా దీన్ని అనలైజ్ చేయడానికి ముందుగా కొంత రీసెర్చ్ చేస్తే 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది భారతదేశం. ఈ కాంగ్రెస్ పార్టీ అసలు ఎంత మంది ప్రతిపక్ష నాయకుల మీద కేసులు పెట్టింది, ఎంతమంది సొంత పార్టీ వాళ్ళ మీద లేదా ఇతరుల మీద, వ్యాపారస్తుల మీద కేసులు పెట్టిందనేది చూస్తే, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా వ్యవస్థలు ఏవైతే క్రైమ్ ఇన్వెస్టిగేషన్, ఎవరైతే అవినీతి చేశారో వాళ్ళని కానీ, ఇలాంటివి ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కానీ సిబిఐ కానీ, ఈ రెండు సంస్థలతోటి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 60% మాత్రమే అపోజిషన్ అంటే ప్రతిపక్షాలకు సంబంధించిన నాయకుల మీద కేసులు పెట్టడం జరిగింది. ఇదే సిబిఐ మోడీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత, అంటే మోడీ షాల ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 95%, 95% కేవలం ప్రతిపక్షాలు, ఎవరైతే బీజేపీకి ఆపోజిట్ అయ్యారో, బీజేపీ మాట వినరో, అరవింద్ కేజ్రీవాల్ లాంటి ప్రభుత్వం కావచ్చు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లాంటివి, అంటే 2014 నుంచి 19 వరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాళ్ళు 17 వరకు ఉన్నారు, తర్వాత విడిపోయారు. నేను ఇలాంటి స్టేట్ల గురించి మాట్లాడాను, తమిళనాడు ప్రభుత్వం కావచ్చు, ముఖ్యంగా సౌత్లో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు ఎవరైతే మోడీ గారి మాట వినరో, మోడీ గారికి అపోజ్ చేస్తారో, అలాంటి వాళ్ళ మీద చాలా మంది మీద 95% మీద కేసు పెట్టారు, అంటే ప్రతిపక్షాలు వాళ్ళకి నచ్చని వాళ్ళు. సరే, ఈడీ ఏం చేసింది 2004 నుంచి 2019 వరకు అని మనం చూస్తే, ఈడీ కూడా జస్ట్ 54% ఆఫ్ అపోజిషన్. ఈడీ ఫైల్ చేసిన కేసులు కావచ్చు, ఇన్వెస్టిగేషన్ చేసిన కేసులు కావచ్చు, ఫైల్ చేయడం ఇన్వెస్టిగేషన్ చేయడంలో ఈడీ కేవలం 54% కేసులు మాత్రమే ప్రతిపక్షాల మీద పెట్టింది. ఏది 2004 నుంచి 2014 వరకు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ హయాంలో. కానీ 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్డీఏ ప్రభుత్వం హయాంలో ఇప్పటి వరకు 95% ఈడీ ఫైల్ చేసిన కేసులు కావచ్చు, ఇన్వెస్టిగేషన్ చేసిన కేసులు కావచ్చు, ఏ అయినా కూడా ప్రతిపక్షాలకు సంబంధించిన కేసుల్లోనే ఉన్నటువంటి పరిస్థితి. అసలు మోడీ ప్రభుత్వం ఈ సిబిఐ, ఈడీ అనే వాటిని చాలా చుట్టాల్లాగా వాడుకుంటున్నటువంటి పరిస్థితి. చట్టం మోడీకి, అమిత్ షాకి, బీజేపీకి ఏమన్నా 2014 తర్వాత చుట్టమైందా అంటే, ఎగ్జాక్ట్ గా చాలా మంది దగ్గర నుంచి వస్తున్నటువంటి సమాధానం అవును అని. ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి గారికి పోలీస్ వ్యవస్థ, సిఐడి వ్యవస్థ ఏ విధంగా చుట్టంలాగా వ్యవహరిస్తూ పోస్టుల్ని షేర్ చేస్తే సిఐడి కేసులు పెడతా, పోస్టులు పెడితే ప్రభుత్వానికి వ్యతిరేకంగా, ప్రభుత్వం చేస్తున్నటువంటి అక్రమాలకు వ్యతిరేకంగా ఎవరన్నా గళం విప్పితే వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ నమోదు చేస్తా, ఏ విధంగా అయితే ప్రజలని తీవ్ర ఇబ్బందులు పెడుతుందో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిఐడి పోలీస్ వ్యవస్థను ఉపయోగించి, అదే విధంగా కేంద్ర ప్రభుత్వం కూడా వ్యవస్థలని వాడుకొని వీళ్ళని క్వశ్చన్ చేసినా, వీళ్ళని ప్రశ్నించినా, వీళ్ళు చేస్తున్న అరాచకాలని ప్రశ్నించిన ప్రతి ఒక్కళ్ళ మీద కూడా ఆ వ్యవస్థలను ప్రయోగించి వాళ్ళందరి మీద ప్రతీకారం తీర్చుకునే ప్రయత్నం ఈ మోడీ షాల ప్రభుత్వం ఢిల్లీలో కూర్చొని చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు ఇదంతా నేను ఎందుకు మాట్లాడాను, ఎగ్జాంపుల్ ఏముంది నా దగ్గర అని అడిగితే నేను ఖచ్చితంగా చెప్పగలను, 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత మోడీ గారి ప్రభుత్వం, ఎన్డీఏ గారి ప్రభుత్వం, వాళ్ళ భాగస్వామ్యులు కానీ వాళ్ళ ప్రభుత్వం కానీ ఎక్కడైనా ఏ కేసులో అయినా అవినీతి అనే పదం మీకు వినపడిందా భారతదేశ పౌరులు చెప్పండి? అదే చంద్రబాబు నాయుడు గారిది కావచ్చు, అరవింద్ కేజ్రీవాల్ది కావచ్చు, తెలంగాణకి సంబంధించి సనాతనాన్ని వ్యతిరేకించినటువంటి స్టాలిన్, ఎవరైతే మోడీని పూర్తిగా అపోజ్ చేస్తున్నాడో వాళ్ళ అబ్బాయి మీద, ఉదయనిధి స్టాలిన్ మీద పెట్టిన కేసు కావచ్చు, ఇలాగా వాళ్ళకి ఎప్పుడు సందు దొరుకుతుందా అని ఎదురు చూసి వాళ్ళ మీద వ్యవస్థలను ప్రయోగించి వాళ్ళని తీవ్ర ఇబ్బందులకు పెట్టేటువంటి ప్రయత్నం మోడీ అండ్ షాల ప్రభుత్వం చేస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ గురించి నేను మాట్లాడతాను.
చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ చేసిన విషయమే మాకు తెలియదు అనేది కేంద్ర ప్రభుత్వం చెప్పినటువంటి మాట. నితిన్ గడ్కరీ గారు ఖచ్చితంగా ఆయన అపోజ్ చేయాల్సిన విధంగా అపోజ్ చేశారు. చాలా మంది జాతీయ నాయకులు చంద్రబాబు నాయుడు గారికి సంఘీభావం తెలిపారు. ముఖ్యంగా ఇండియా అలయన్స్ లో భాగమైనటువంటి రాహుల్ గాంధీ గారు కావచ్చు, ఇండియా అలయన్స్ డైరెక్ట్ గా కావచ్చు, మమతా బెనర్జీ గారు కావచ్చు, సుఖ్బీర్ సింగ్ బాదల్ గారు కావచ్చు, ఇలాగా చాలా మంది జాతీయ స్థాయి నాయకులందరూ చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ ని ఖండించడం కావచ్చు, ఆయనకి సంఘీభావం తెలపడం కావచ్చు చేశారు. ఈ చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ మాత్రం వ్యవస్థలన్నిటినీ వాడుకొని చేసిందే తప్ప, నిజంగా చంద్రబాబు నాయుడు గారు తప్పు చేశారు అంటే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి కేసుకి ఢిల్లీ లిక్కర్ స్కామ్ కి నేను ఒక అనాలిసిస్ చేస్తా ఈ రెండింటికి. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవిత గారిని దాదాపుగా 10 సార్లు ఛార్జ్ షీట్ లో మెన్షన్ చేసింది సిఐడి. అదే సందర్భంలో సిసోడియా గారిని అరెస్ట్ చేయడం కూడా జరిగింది. ఆయన లిక్కర్ స్కామ్ లో మెయిన్ అని చెప్పి సిబిఐ ఆయనని అరెస్ట్ చేయడం జరిగింది. అసలు ఈ సిబిఐకి కంప్లైంట్ ఇచ్చింది ఎవరు అంటే, ఢిల్లీకి సంబంధించిన లెఫ్టినెంట్ గవర్నర్ గారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ అసలు ఏంటి అంటే, ఢిల్లీలో ఇంతకు ముందున్నటువంటి లిక్కర్ సిస్టమ్ ని తీసేసి కొత్త సిస్టమ్ ని తీసుకురావడం. ఈ కొత్త సిస్టమ్ తీసుకొచ్చే క్రమంలో భాగంగానే 173 కోట్లు, ఏదైతే 144 కోట్లు ఆల్రెడీ లైసెన్సుల కోసం డబ్బులు కట్టిన వాళ్ళందరినీ ఆ లైసెన్సులన్నీ రద్దు చేయడం, ఏది కొత్త పాలసీ తీసుకురావడం కోసం గతంలో డబ్బులు కట్టినవన్నీ తీసేశారు. అలాగే 30 కోట్లు ఎవరైతే రెన్యువల్ కోసం కట్టారో వాళ్ళందరిది కూడా రద్దు చేసేసి వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చారు. ఈ కొత్త దాన్ని తీసుకొచ్చిన తర్వాత ఉదయం 3 గంటల వరకు మద్యం అమ్మొచ్చు, ఎంఆర్పితో సంబంధం లేకుండా ఎవరైతే రీటైలర్స్ ఉంటారో వాళ్ళు మద్యం అమ్ముకోవచ్చు, ఇలాగా కొన్ని కొన్ని పాయింట్స్ చేర్చి కొత్త దాన్ని తీసుకొచ్చారు. అయితే దీని మీద సిబిఐ ఎంక్వైరీ చేసింది. ఎంక్వైరీ చేసిన తర్వాత అసలు ఎవరు ఎవరికి ముడుపులు వచ్చినాయి, ఎంతెంత వచ్చినాయి, ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, ఎవరి ఫోన్ నుంచి ఎవరు ఎవరితో మాట్లాడారు, ఎవరు వాట్సాప్ చాట్లు చేసుకున్నారు, ఇవన్నీ కలుపుకొని ఒంగోలుకు సంబంధించిన వైఎస్ఆర్సీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి గారు కావచ్చు, వాళ్ళ అబ్బాయి మాగుంట రాఘవరెడ్డి గారు కావచ్చు, అరబిందో ఫార్మసీ శరత్ చంద్రారెడ్డి గారు కావచ్చు, ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో పాత్రధారులుగా ఆంధ్రప్రదేశ్ నుంచి ఉంటే ఎమ్మెల్సీ కవిత గారు ఆవిడ పాత్రధారిగా ఉంది అనేది సిబిఐ చేసినటువంటి ఆరోపణ. ఇదే సమయంలో కవిత గారి చార్టెడ్ అకౌంటెంట్ బుచ్చిబాబు గారిని అరెస్ట్ చేశారు. కవిత గారి ఫ్రెండ్ ఆవిడ చెప్తేనే నేను ఆయన చేత మా దగ్గర పెట్టించుకున్నాను అని, ఎవరైతే ఇండో స్పిరిట్స్ అనే కంపెనీ గురించి అసలు ఈ కేసు అంతా నడుస్తూ ఉంది. 9 జోన్లు ఏదైతే ఢిల్లీలో తీసుకున్నారో దాని గురించి నడుస్తూ ఉంది. అసలు ఈ ఇండో స్పిరిట్స్ లో వీళ్ళు ఎందుకు పెట్టుబడులు పెట్టారు అనే దానికి మన పిళ్ళయ్య గారు ఒక ఆయన కూడా అరెస్ట్ చేస్తే, ఆ ఇండో స్పిరిట్స్ ఓనర్ గారు ఎవరైతే సమీర్ మహేంద్ర గారు ఎవరైతే ఉన్నారో ఆయన చెప్పారు, నాకు కవిత గారు డైరెక్ట్ గా ఫోన్ చేసి వీళ్ళు చాలా మంచోళ్ళు, వీళ్ళతో పెట్టుబడులు పెట్టుకొని పని చేయించుకోండి అని చెప్పారు. కాబట్టి ఆవిడ మాట మీద నమ్మకంతో ఆవిడ ఫెమిలియర్ గా నేను భావించి వీళ్ళందరి చూపి నేను పెట్టుబడులు పెట్టించుకున్నాను అని చెప్పడంతో ఇదంతా జరిగింది. సో ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ అనేది అంతా ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేశానంటే, దీని మీద ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ జరిగింది. ప్రతిదీ ఎక్కడి నుంచి ఎక్కడికి రూపాయి వెళ్ళింది, ఏ విధంగా వెళ్ళింది, ఎవరెవరు మాట్లాడుకున్నారు, ఎవరు ఎవరిని ఎక్కడ కలిశారు అనే ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ మొత్తం జరిగిన తర్వాత సో కాల్డ్ వీళ్ళు ఇన్వాల్వ్ అయ్యారు, ఇంత స్కామ్ జరిగింది అని పర్ఫెక్ట్ గా సిబిఐ ఎంక్వైరీ చేసిన తర్వాత ఈ కేసు ముందుకు కదిలింది. కానీ చంద్రబాబు నాయుడు గారి కేసు తీసుకుంది. చంద్రబాబు నాయుడు గారి కేసు ఏంటంటే స్కిల్ డెవలప్మెంట్ చేసే దాంట్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం వేరే సంస్థతో అగ్రిమెంట్ చేసుకొని మేము 10% ఖర్చు పెడతాం, 90% మీరు ఖర్చు పెట్టేది మీ ఐసీఆర్ ఫండ్స్ నుంచి ఖర్చు పెట్టండి అని చెప్పడం, ఇదంతా కేబినెట్ ఆమోదంతో వెళ్ళడం, దీనికంటూ ఒక వెంటనే ఒక సిస్టమ్ వేయడం, ఇదంతా జరిగింది. ఈ కేసుని ఎవరైతే సిఐడి 2021లోనే మేము ఓపెన్ చేశామని చెప్తున్నా, ఇప్పటి వరకు చంద్రబాబు నాయుడు గారి పేరుని ఆ ఛార్జ్ షీట్ లో యాడ్ చేయకుండా ఇంకా ఎలక్షన్స్ కి ఒక 7 నెలలు ఉంది, 8 నెలలు ఉంది అన్న టైంలో చంద్రబాబు నాయుడు గారి పేరుని డైరెక్ట్ గా యాడ్ చేసేసి ఈయనే నిందితుడు అని చెప్పేసి కోర్టుకు వెళ్ళిపోయి ఆయన రిమాండ్ కి పంపేసి ఇక ఈ ప్రభుత్వం ఎన్ని విధాలుగా వాటిని వాయిదా వేయించాలో అన్ని విధాలుగా రాష్ట్ర ప్రభుత్వం ఆడుకుంటున్నటువంటి విధానం చంద్రబాబు నాయుడు గారితో, తెలుగుదేశం పార్టీతో. అంతేగాని ఇప్పటి వరకు ఒక మనీ ట్రయల్ ని కూడా ఈ చంద్రబాబు నాయుడు గారి కేసులో ఎస్టాబ్లిష్ అయినటువంటి పరిస్థితి.
మనీ ట్రైల్ అంటే చంద్రబాబు నాయుడు గారికి అవినీతి చేస్తే ఆయన అకౌంట్లకు కానీ ఏదో కంపెనీలకు కానీ ఆయనకున్న హెరిటేజ్కి కానీ లేదా ఆయన కుటుంబ సభ్యుల దానికి కానీ ఏ అకౌంట్ కానీ డబ్బులు వస్తే ఆయన్ని అరెస్ట్ చేయడంలో తప్పు లేదు. ఎక్కడ ఒక ఆధారాన్ని చూపించకుండా ఎక్కడ మనీ ట్రైల్ ని చూపించకుండా కేవలం రాష్ట్ర ప్రభుత్వం కక్ష కట్టి సిఐడి అనేటువంటి దాన్ని వాడుకొని ఇదంతా చేసింది అనేది రాష్ట్ర ప్రజలందరూ భావిస్తున్నటువంటి విషయం. ఇదే సమయంలో అసలు కేంద్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ గురించి మాకు తెలియదు అనేటువంటి మాటలు కూడా మాట్లాడినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఆ తర్వాత నారా లోకేష్ గారు వెళ్ళడం, అమిత్ షా గారిని కలవటం ఇదంతా ఓకే. అసలు దీన్ని బట్టి నేనేం చెప్తున్నానంటే కేంద్ర ప్రభుత్వం హయాంలోనే కేంద్ర ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఇండియా అనే అలయన్స్ లోకి వెళ్తే బీజేపీ అనేది బలహీన పడడం, ఇండియా అనే అలయన్స్ ఏదైతే కాంగ్రెస్ పార్టీ కావచ్చు, మమతా బెనర్జీ కావచ్చు, కేజ్రీవాల్ గారు కావచ్చు, ఇలాగా బీజేపీని అమిత్ షాని మోడీని వ్యతిరేకిస్తున్నటువంటి వర్గం మొత్తం అలయన్స్ లోకి వెళ్ళి దేశంలో రానున్న 6 నెలల్లో ఎంపీ ఎలక్షన్లు జరగబోతున్న తరుణంలో, ఎంపీ ఎలక్షన్ జరగడం అంటే ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని నిర్దేశించే ఎలక్షన్స్ అవి, ఇంకా ఎగ్జాక్ట్ గా 6 నెలల టైం కూడా మాక్సిమం లేదనే భావించాల్సిన సమయం. ఈ సమయంలో చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఎక్కువ కాంటాక్ట్స్ జాతీయ నాయకులతో ఉండడం, ఒకప్పుడు ఎన్డీఏ కన్వీనర్ గా పనిచేయడం, జాతీయ స్థాయి రాజకీయాల మీద సుదీర్ఘమైన అవగాహన కలిగి ఉండడం, అనుభవం కలిగి ఉండడం, ఇది మొత్తాన్ని వాళ్ళకి థ్రెడ్ గా అమిత్ షా కావచ్చు మోడీ కావచ్చు భావించి వాళ్ళు వేసుకునే చెప్పు కిందే ఏ రాష్ట్రానికి సంబంధించిన నాయకుడినైనా బీజేపీ వాళ్ళు అమిత్ షా మోడీ పర్టికులర్ గా ఫీల్ అవుతారు అనడంలో ఎటువంటి అత్యయోక్తి లేడు. అలాంటి చెప్పు లాంటి ఒక వ్యక్తిని ఎవరైతే 28 సిబిఐ ఈడీ కేసుల్లో 38 మొత్తం కేసుల్లో ఇప్పటికీ కోర్టు ట్రయల్ కి హాజరవ్వకుండా రెడీగా ఎప్పుడైతే ఆ ట్రయల్ స్టార్ట్ అవుతుందో ఈయన బెయిల్ క్యాన్సిల్ అవుతుందో వెళ్తే మరి వస్తారో రాదో తెలియదు. ఆల్రెడీ మనీ ట్రయల్ కూడా ప్రూవ్ అయింది, అక్కడ జరిగిన క్విడ్ ప్రోకో గురించి కూడా మొత్తం సిబిఐ ఈడీ ఛార్జ్ షీట్ లో 2014 ముందే పొందుపరిచి ఉంది. ఈ వ్యక్తిని ఎవరో జగన్మోహన్ రెడ్డిని వాడుకొని బీజేపీ ప్రభుత్వం ఆడిస్తున్న డ్రామా కేవలం చంద్రబాబు నాయుడు అనే వ్యక్తిని అయితే వాళ్ళ వైపు తిప్పుకోవడం లేదా జైల్లో ఉంచడం అంతేగాని ఖచ్చితంగా ఇండియా అలయన్స్ కి సపోర్ట్ చేయకుండా చేయడం అనేది ఇప్పుడు మోడీ అండ్ అమిత్ షా ఆడుతున్న, జగన్మోహన్ రెడ్డితో ఆడిస్తున్న జగన్నాటకం అనేది కూడా ఆంధ్ర ప్రజల్లో ఎక్కువ విఘ్నులు ఫీల్ అవుతున్నటువంటి విషయం ఇది. ఈ క్రమంలో నారా లోకేష్ గారు అమిత్ షా గారిని కలిసినప్పుడు కావచ్చు, కిషన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ ని కలిసినప్పుడు కావచ్చు, పవన్ కళ్యాణ్ కిషన్ రెడ్డిని కలిసి ఇద్దరు పొత్తుతో వెళ్ళాలి అనేటువంటి ఆలోచనలు అప్పుడు బయటకు వచ్చినాయి, దాని మీద ఇప్పటి వరకు ఎవరు ఏం మాట్లాడలేదు. చంద్రబాబు నాయుడు గారు కూడా పొత్తుల గురించి ఇప్పటి వరకు మాట్లాడలేదు, నేను ఇండియాలో కలుస్తున్నాను ఇండియాలో కలుస్తున్నాను ఎక్కడ మాట్లాడినటువంటి పరిస్థితులు ఇన్ని జరుగుతున్న తరుణంలో అసలు కేంద్ర ప్రభుత్వం దేశాన్ని ఏం చేయాలనుకుంటుంది. అదాని అనే వ్యక్తి దేశంలో ఉన్నటువంటి మ్యాక్సిమం పోర్టుల్ని ఆయన హ్యాండ్ ఓవర్ లో పెట్టుకున్నాడు, దేశంలో పెద్ద పెద్ద వ్యాపారాలు ఆయన హ్యాండ్ ఓవర్ లో పెట్టుకున్నాడు, మోడీ గారు ఆయనకి భరోసా ఇచ్చి ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా ఆయనకి లోన్లు ఇప్పించినటువంటి పరిస్థితులు ఉన్నాయనేది మీడియాలో చూసాం. ఇలాంటి ఇన్ని పరిస్థితులు నడుమ అదాన్ని ఏ తప్పు చేయడు అనేది వాళ్ళ గట్టి నమ్మకం. అంటే బీజేపీకి సపోర్ట్ చేసినాడు, బీజేపీ ఏం చేసినా పొగిడేవాడు, బీజేపీ కాలి కింద చెప్పులా ఉండేవాడు ఎవడైనా కానీ బీజేపీ వాళ్ళ మీదకి వెళ్ళదు, బీజేపీని అపోజ్ చేసినాడు, బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నాడు, బీజేపీ యొక్క నియంతృత్వ చర్యల్ని ఖండించేవాడు ఎవడనైనా కానీ బీజేపీ వదలదు, వ్యవస్థలను ఉపయోగించి వాళ్ళందరినీ ఇబ్బంది పెడుతుంది అనేది ఈ మొత్తం స్టోరీకి నిదర్శనం. ఇప్పుడు ఇంతమందిని అరెస్ట్ చేశారు కదా, శరత్ చంద్రారెడ్డిని, అట్ ద సేమ్ టైం రాఘవరెడ్డిని, పెళ్ళైని, బుచ్చిబాబుని, సిసోడియాని, ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఇంతమందిని సిబిఐ అరెస్ట్ చేసింది కదా, మరి వైఎస్ఆర్సీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డిని ఎందుకు అరెస్ట్ చేయలేదు, అట్ ద సేమ్ టైం టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత గారిని ఎందుకు అరెస్ట్ చేయలేదు అనే డౌట్ మీకు రావచ్చు. ఇక్కడ నేను ఏం చెప్పాలనుకున్నానంటే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి వెనక కూడా 38 కేసులు ఉన్నాయి, ఆయన చాలా చాలా అధిక మొత్తంలో ప్రజాధనాన్ని లూటీ చేసినటువంటి వ్యక్తి, ఇది ఆంధ్ర రాష్ట్రం మొత్తం తెలిసిందే, దేశంలో ఉన్న నాయకులకైతే ఇంకా బాగా తెలుసు. సిబిఐ ఈడీ కేసులు ఒక్కసారి మళ్ళీ రీఓపెన్ చేసి కోర్టులో ట్రయల్ ప్రొడ్యూస్ చేస్తే జగన్మోహన్ రెడ్డి బండారం అంతా బయటపడుతుంది, ఆయన మీద అన్ని కేసులు ఉన్నాయి, ఆయన్ని ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం కాలు కింద పావులాగా వాడుతుంది. ఎందుకు, చంద్రబాబు నాయుడు అనే వ్యక్తిని వాళ్ళకు అడ్డం లేకుండా చేసుకోవడానికి రేపు రానున్న ఎంపీ ఎలక్షన్స్ లో ఆయన ఎవరితోటూ కలవకుండా, ఇండియాతోటి కలవకుండా
అయితే ఇండియాతో ఉండాలి లేదా సైలెంట్ గా ఉండే విధంగా ఆయన అణచివేసే ప్రయత్నం కోసం జగన్మోహన్ రెడ్డిని వాడుకుంటుంది. ఇదే సమయంలో కేసీఆర్ అనుకోని కాంగ్రెస్ పార్టీని ఎట్టి పరిస్థితుల్లో లేకుండా చేయడానికి అట్ ద సేమ్ టైం బీజేపీ మీకు తెలిసినా తెలియకపోయినా ఇండైరెక్ట్ గా డైరెక్ట్ గా బీజేపీ ఎంఐఎం టిఆర్ఎస్ ఈ మూడు ఒకటే. వీళ్ళ ముగ్గురిది ఇప్పుడు టిఆర్ఎస్ కి మోడీని సపోర్ట్ చేయడం తప్పితే ఇంకొక ఆప్షన్ లేకుండా చేసింది ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవిత యొక్క ఛార్జ్షీట్ లో పేరు నమోదు వల్ల. అట్ ద సేమ్ టైం ఇప్పుడు బీజేపీని వాళ్ళు డైరెక్ట్ గా ఒకవేళ అపోజ్ చేసుంటే ఈ పార్టీకి కేసీఆర్ మీద కేటీఆర్ మీద కూడా అవినీతి ఆరోపణలు వచ్చాయి, వాళ్ళందరి మీద కేసులు పెట్టేవాళ్ళు. సో వీళ్ళందరి మీద కేసులు పెట్టి వీళ్ళ రాజకీయంగా ఎప్పుడైతే అవసరం అవుతుందో అప్పుడు వాళ్ళని అణిచివేసే ప్రయత్నం, వాళ్ళని ఎక్స్పోజ్ చేసి వాళ్ళని పాతాళానికి తొక్కే ఈ దుష్పరిణామాలు, ఈ దురాగతమైన ఆలోచనలు బీజేపీ ప్రభుత్వం చేస్తుందా చేయట్లేదు అనేది మీకు మీరుగా ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఫైనల్ గా వ్యవస్థలన్నీ బీజేపీ చేతిలో ఉన్నాయి, వాళ్ళు ఎటాడమంటే అటాడుతున్నాయి. సిబిఐ కావచ్చు, ఈడీ కావచ్చు, ఆంధ్ర రాష్ట్రంలో అయితే సిఐడి పోలీస్ వ్యవస్థ మొత్తం జగన్మోహన్ రెడ్డి చేతిలో ఉన్నాయి. ఎవరిని తీసుకెళ్లి లోపల వేయమంటే, ఎవరి మీద దొంగ కేసులు బుక్ చేయమంటే వాళ్ళ మీద వీళ్ళందరూ చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఫైనల్ గా ఈ సిఐడి పోలీస్ వ్యవస్థను చేతిలో పెట్టుకున్న జగన్మోహన్ రెడ్డి ఏమో బీజేపీలో ఉన్న నరేంద్ర మోడీ అమిత్ షాల కాలికి చెప్పులాగా మారాడు అనేది మీ అందరికీ నేను తెలియజేయాలనుకున్న విషయం. మోడీ అమిత్ షాల ప్రభుత్వం ఇంకొకసారి వస్తే, బీజేపీ ప్రభుత్వం ఇంకొకసారి వస్తే, ఇప్పటికే దేశంలో చాలా భాగం అదానికి దోచిపెట్టినటువంటి మోడీ, చాలా మంది నీరవ్ మోడీలని, చాలా మంది విజయ్ మాల్యాలని దేశం దాటి పంపించినటువంటి మోడీ, దేశ సంపదను కూడా ఎవరు అయితే వారికి సపోర్ట్ చేస్తారో, వారికి ఆర్థికంగా ఎన్నికలప్పుడు సపోర్ట్ చేస్తారో వాళ్ళందరికీ దోచిపెట్టి ప్రజలందరికీ అన్యాయం చేస్తారు తప్పితే న్యాయం చేయరనే విషయాన్ని మీకు ఖచ్చితంగా తెలుసుకోవాలని మీ అందరిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు ఇదంతా తెలపడానికే ఈ వీడియో చేశాను. అందరూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీకు ఏమనిపించింది అనేది కామెంట్ కూడా చేయాలని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాను. అందరికీ నమస్కారం.